ప్రకారం కార్పొరేషన్ చైర్మన్లు అయితే ఎంపిక చేసినట్టుగా ఈ లిస్టు చూస్తే పూర్తిగా కనిపిస్తోంది అట్లాగే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అగ్ర తాంబూలం ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇటు టీడీపీకి నలభై ఐదు జనసేనకు పది బీజేపీకి నాలుగు నామినేటెడ్ పోస్టులు దక్కాయి సామాన్య కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్లు దక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నానా చిత్రహింసలు అనుభవించినటువంటి ప్రతి కార్యకర్తకు అంటే ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు లేదంటే చాలామందిని కూడా గ్రామాల నుంచి నెట్టివేసి గెంటి వేసిన పరిస్థితులు కనిపించాయి వైసీపీలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు వాళ్ళందరూ టీడీపీ కోసం అప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేశారు కూటమి ప్రభుత్వం కోసం సో వాళ్ళందరికీ కూడా ఈ నామినేటెడ్ పోస్టులు దక్కాయని చెప్పుకోవచ్చు సామాన్య కార్యకర్తలు మనం గతంలో చూసాం ఒక మహిళకు తలకు దెబ్బ తగిలి మనం చూసాం ఏదైతే గుంటూరు పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఆ మహిళకు కూడా ఈ కార్పొరేషన్లో పదవి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు ఇది పేదల ప్రభుత్వం అట్లాగే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది సముచిత గౌరవం దక్కుతుంది అనడానికి ఇది అని చెప్పుకోవచ్చు పొత్తు ధర్మం ప్రకారం చూస్తే కనుక నామినేటెడ్ పదవులు ఎలాంటి వ్యతిరేకత రాకుండా కూడా ముందు చూపుతో కూడా జాబితా రిలీజ్ చేసిన పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి నేతలో హర్షాతి రేఖలు కూడా వ్యక్తమవుతున్నాయి పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యం కూడా కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక పూర్తిగా కూడా ఈ సామాజిక సమీకరణాలు కావచ్చు పూర్తిగా అన్ని కులాలు మతాలకు సంబంధించిన వాళ్లకు సముచిత గౌరవం దక్కిస్తూ కూడా ఈ కూర్పులో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అన్ని కలిపి అంటే చైర్మన్లు కావచ్చు వీసీలు అన్ని కలిపి కూడా మొత్తం దాదాపుగా ఒక తొమ్మిది వందల పోస్టులు క్రియేట్ చేసి ఇస్తే దాంతో మ్యాక్సిమం ఆయన సామాన్ వర్గానికి సంబంధించినటువంటి కులస్తులకే అక్కడ అగ్ర తాంబూలం దక్కినటువంటి పరిస్థితి కనిపించింది పూర్తిగా కూడా ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం పూర్తిగా దీంట్లో సామాజిక సమీకరణాలు పొత్తు ధర్మం అట్లాగే ఎయిటీ పర్సెంట్ ఇటు ఏదైతే టీడీపీ ఇటు ట్వంటీ పర్సెంట్లో పూర్తిగా ఇటు జనసేన బీజేపీకి కూడా దీంట్లో కేటాయించిన పరిస్థితి ఇక పరిపాలనపై ఇక ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు కావచ్చు వివిధ రకాల కార్యక్రమాలు కావచ్చు ఇవి కంప్లీట్ అయిపోయాయి ఇక పరిపాలన పైన ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా కూడా దృష్టి పెడతా ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి విష ప్రచారం చేయడమే కూటమి పైన విష ప్రచారం చేయడం ఇటు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఆయన అనుయాయులు అదేవిధంగా వైసీపీ నీలి రౌడీలు కూడా వైసీపీ నీలి రౌడీలు కూడా విష ప్రచారం చేయడానికి ఇంకా వెనకాడని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి చూడొచ్చు రోత పత్రిక ఐదవ పేజీలో మనం చూస్తే క్లియర్ గా ఉంటుంది అందులో రాసింది ఏంటిది రాష్ట్రంలో నూట ఏడు మంది హత్యకు గురయ్యారు దాదాపుగా ఐదు వందల మంది ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకెళ్లారు అదేవిధంగా నూట పది మంది పైన మహిళల పైన హత్యాయత్నం కాగంటే పూర్తిగా కూడా వాళ్ళ పైన లైంగిక దాడులు కావచ్చు లేదంటే అత్యాచారాలు జరిగాయంటూ కూడా అసత్య ప్రచారం ఇప్పటికీ కూడా రోత పత్రిక వెనకాడట్లేదు అసత్య ప్రచారం చేయడానికి మనం చూసాం పూర్తిగా కూడా అంటే గత రెండు మూడు రోజులుగా కూటమి ప్రభుత్వం ఏదైతే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు అందరిపైన అయితే విష ప్రచారం చేస్తూ ఉన్నారో ఇష్టం వచ్చినట్టుగా బూతులతో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా ఏరేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంకా కూడా ఏదైతే సాక్షి రోత పత్రిక రోత ఛానల్లో కూటమి ప్రభుత్వం పైన రాష్ట్రం పైన ఈ విధంగా విష ప్రచారం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే రెండు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు పూర్తిగా పెరిగిపోయాయి అంటూ కూడా అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేశారు నేషనల్ మీడియా అడిగింది ఏంటి వాళ్ళ లిస్ట్ ఇస్తారా ఎంతమంది చనిపోయారని చెప్తా ఉన్నారు కదా లిస్ట్ ఇవ్వండి అంటే నీళ్లు నమిలి తెల్లమొహం వేసి మళ్ళీ తిరుగు ప్రయాణం యలహంక ప్యాలెస్ లేదంటే ఇటు తాడేపల్లి ప్యాలెస్ సో ఈ విధంగా ఇప్పటికీ కూడా విష ఆగట్లేదు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ అయినా కానీ జగన్మోహన్ రోడ్ రెడ్డి ఈ విష ప్రచారం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఆగట్లేదు రాష్ట్రం ఆల్రెడీ దాదాపుగా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెనక్కిలిగిపోయిన పరిస్థితి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఈ గత ఐదు సంవత్సరాలుగా యువత పక్క రాష్ట్రాలకు వెళ్లి కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి అక్కసు రాష్ట్రం మీద కక్ష ఇంకా తీరట్లేదు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది ప్రజలే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక పూర్తిగా కూడా వైసీపీ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతున్న ఇటు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తోంది సోమవారం నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు ఇచ్చారు మరి దాదాపుగా ఆయనే చెప్తా ఉంటారు ముప్పై ఐదు శాతం నాకు ఓటు వచ్చిందని ఓటింగ్ షేర్ వచ్చిందని మరి ఆ ముప్పై ఐదు శాతం ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుంది కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వాళ్ళకు సాగాల్సినటువంటి సమస్యలు కావచ్చు లేదంటే ఎందుకంటే సమస్యల గురించి ప్రస్తావించరు ఆ సమస్యలన్నీ ఆయన వల్లే వచ్చాయి కదా గత ఐదు సంవత్సరాలు కాబట్టి దాని గురించి ప్రస్తావించే పరిస్థితి ఉండదు కనీసం వాళ్ళ ప్రాంతానికి ఏం కావాలి రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒక ఒక పార్టీ నేతగా ఒక పార్టీ ఉంది అని ఉన్నది కాబట్టి ఆ పదకొండు మంది జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చి అక్కడ కూర్చొని ప్రజా సమస్యలను వివరిస్తే బాగుంటుంది కదా అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వినరు నాకు ప్రత్యేకంగా కారు కావాలి ప్రత్యేకంగా ఒక హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా ఏ స్కూలా ఇది స్కూల్లో పిల్లలు మారాన్ చేసినట్టుగా ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆ ముప్పై ఐదు శాతం వేసిన వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా అట్లాగే కూటమి ప్రభుత్వం పైన ఒక పెద్ద ఒక టాస్క్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి అంటే బడ్జెట్ కేటాయింపు అనేది చాలా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా విచ్చలవిడిగా అప్పులు చేయడం ఆ తర్వాత బటన్లు నొక్కడం ఆ తర్వాత నొక్కిన బటన్ నుంచి వెళ్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో అందరికి తెలిసిన పరిస్థితే సో ఎక్కడా కూడా ఈ మద్యం పైన కావచ్చు లేదంటే పైన కావచ్చు లేదంటే ఇసుక పైన కావచ్చు ఎక్కడా కూడా డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో మరి ఎట్లా ముందుకి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది ఒక చాలా ఒక టాస్క్గానైతే అయితే కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా సంపద సృష్టిస్తారు మా ముఖ్యమంత్రి అంటూ కూడా ప్రజలు కావచ్చు లేదంటే కూటమి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక గత ప్రభుత్వం అప్పులు అన్ని ఇన్ని కావు సో ఆ విధంగా అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు లోటు బడ్జెట్తో ఏదైతే కూటమి ప్రభుత్వం ముందు పెట్టేసినటువంటి పరిస్థితి మరి ఓవరాల్గా ఎట్లా ఉంటుంది ఏంటి అసలు ఏం చేయబోతున్నారు అసెంబ్లీలో ఏం జరుగుతోంది అదేవిధంగా ఈ పదవులు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఈ పంపకాలు ఏ విధంగా జరిగాయి వీటన్నిటికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడదాం చర్చలోకి వెళ్లే ముందు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మాట్లాడుతాం రామారావు ఒకవైపు ఏదైతే సామాజిక సమీకరణాలు ఒక పకడ్బందీగా చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి కనిపిస్తూ ఉంది ఇంకోవైపు సోమవారం నుంచి అసెంబ్లీ ఉంది సో బడ్జెట్కు సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రం పూర్తిగా కూడా దివాలా కూరల్లో చిక్కుకొని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసిన పరిస్థితి మరి ఎలా ముందుకు తీసుకెళ్తారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది ఒక ప్రశ్న ఏంటి ఏం చెప్తారు వీటి రెండింటికి సంబంధించి పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రీబిల్డ్ ఏపీగా దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధానంగా సరే పార్టీకి సంబంధించిన ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్ళి కష్టపడ్డారో అటువంటి వాళ్ళను గుర్తించటం వాళ్ళకి పదవులు ఇవ్వటం దీంతో పాటు కూటమి ప్రభుత్వంలో పార్ట్నర్స్గా ఉన్న జనసేన అండ్ బీజేపీ వీళ్ళిద్దరికీ కూడా ఈ నియామక పదవుల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఇది చాలా పెద్ద కసరత్తు అయితే దీనికి సంబంధించి ఈరోజు మొత్తం అయితే నలభై తొమ్మిది పదవులు యాభై తొమ్మిది పదవులు ఇస్తే అందులో నలభై వరకు నలభై పదవులు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు దక్కితే అందు పది పదవులు పది కార్పొరేషన్ చైర్మన్ పదవులు జనసేనకి మిగతా ఐదు పదవులు కూడా వీళ్ళకి బీజేపీకి దక్కాయి అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి ఈ మొత్తం మూడు పార్టీలు కూడా